चारी गारु प्लीज कम सो इज ग्रेट मास्टर ओकसार गट्टिगा चप्पट्लु आयन कूडा सांघिक सेवकुडु चक्कनि कार्यक्रमालु निर्वहिस्तुंटारु ओकसार गट्टिगा चप्पट्लु चारी गारु ध्यान मंदिरं ध्यान मार्शलु ध्यान तो कूडिन ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాము అయితే ఈ ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది వారిని చూసినప్పుడు ఈ వాతావరణాన్ని చూసినప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా మూడు ఉండాలి ఆ మూడిట్లో అతి ప్రధానమైనటువంటిది ఏకాగ్రత ఈ ఏకాగ్రత సాధించడానికి మనస్సును శూన్యం చేసి మనస్సును ఒక అంశం వైపు కేంద్రీకరించాలి అంటే ధ్యానం చాలా అవసరం ఆ మూడిట్లో ఒకటి ఇది ప్రధానమైతే మిగతా రెండు అంశాలు ఒకటి ఇంట్రెస్ట్ అది ఆసక్తి ఉండాలి తర్వాత ఇంకోటి ఇప్పుడు చెప్పినటువంటి ఏది ఏకాగ్రత మూడవది సాధన అంటే ఇంట్రెస్ట్ సాధన ఈ రెండు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి నా ఉద్దేశంలో ఏకాగ్రతకు అత్యంత ప్రధానమైనటువంటి మూలమైన కారకం ఏది అంటే ధ్యానం యోగ అయితే ఈ వీటి ద్వారా మన లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసం మరి ఇది ఏమైనా కూడా మేము ముఖ్యంగా ఈ ఏకాగ్రత ఈ మనసును పూర్తిగా మనం అనుకున్న అంశం వైపు సాధించడానికి ఈ ధ్యానాన్ని మనసును పూర్తిగా శూన్యం చేయటంలో మనసును అంశం వైపు కేంద్రీకరించటంలో అది కొంత కీలక పాత్ర వహిస్తుంది ఇది అంటే మనసు పిల్లలకి అసలు ఇంకొక రకంగా దీని శాస్త్రీయ దృక్పథంలో చెప్పాలి అంటే ఒక అంశం నేర్చుకునే ముందు కొంతసేపు మనం స్తబ్దతగా మనసు ఉన్నప్పుడే మిగతా అంశాన్ని నేర్చుకోవడానికి అది దోహదపడుతుంది అంటే మానసిక సంసిద్ధతకు శూన్యంగా కావడం అంశాన్ని అభ్యసించడానికి దోహదపడుతుందనేది నా యొక్క నమ్మకం ఎందుకంటే ఈ మధ్యలో చాలా కొన్ని క్లాసెస్ నేను తీసుకోవడం జరిగింది ఇది ఏమైనా కూడా ఒక నేర్చుకోవడానికి కానీ ఒక లక్ష్యాన్ని సాధించడానికి కానీ యోగా ధ్యానం వ్యాయామం ఈ మూడు కూడా ఉన్నప్పుడు మన అది అంటే మానసిక చైతన్యం కలగాలి మనసుకు వ్యాయామం కలగాలి అంటే ఇది కంపల్సరీ ఇట్ ఈస్ ఎ వెపన్ టు అచీవ్ అవర్ గోల్ తర్వాత దాంతోపాటు మరి ఈ మూడు సాధించుకోవాలి మరి మేము కూడా చాలా సందర్భాల్లో అసలు ఎంత వర్క్ ఉన్నా కూడా వారి యొక్క ఆహ్వానాన్ని మేము అందుకొని వస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాల్లో రాలేకపోయాం అది ఆ నష్టం అనేది మా ఇక్కడ ఈ వాతావరణంలో ఉన్నప్పుడు మనం పరోక్షంగా మన యొక్క పనుల్ని సాధించగలుగుతాం అది మనకు కనబడదు కాబట్టి ఈ ఇక్కడకి వచ్చి మరి వీరి యొక్క ఈ సాయిబాబా యొక్క గారి సాయిబాబా దైవ సన్నిధిలో మనమంతా కూర్చొని ఈ రకమైన అవకాశాన్ని కల్పించిన మన ధ్యాన మార్షులకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు.